కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు అత్యాధునిక వైద్య పరికరాలతో ఇప్పుడు మన ఒంగోలు నగరంలో బ్రెయిన్ మరియు స్పైన్ కి అత్యాధునిక పద్ధతిలో విశేష అనుభవం కలిగిన డాక్టర్ శరత్ మల్లిపెద్ది కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ గారిచే పక్షవాతం ఫిట్స్ మూర్చా కోమా నిద్ర సమస్యలు తలనొప్పి మెడ మరియు వెన్నునొప్పి కళ్ళు తిరుగుట మెదడు వాపు వ్యాధి అరికాళ్ళు చేతులు తిమ్మిర్లు కాళ్ళు చేతులు వంకర్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం డిప్రెషన్ తోలడం మెదడుకు సోకు విష జ్వరాలకు చికిత్స మా ప్రత్యేకతలు పక్షవాతం పేషెంట్లకు సిటీ బ్రెయిన్ ఎంఆర్ఐ బ్రెయిన్ పరీక్ష ఫిట్స్ పేషెంట్లకు వీడియో ఈఈజీ పరీక్ష నరములు కండరాల వ్యాధులు నిర్ధారించుటకు ఎన్సీఎస్ ఈఎన్ఎంజీ పరికరాలు కలవు డిస్టోనియా పేషెంట్లకు బొటులినం చికిత్స కలదు మైస్థీనియా గ్రేవిస్ పేషెంట్కు ఆర్ఎన్ఎస్ పరీక్ష ఎమర్జెన్సీ కేసులకు న్యూరాలజీ ఐసీయూ సదుపాయం మరియు అంతర్జాతీయ స్థాయి ఆపరేషన్ థియేటర్లు కలవు అర్హులైన తెల్ల రేషన్ కార్డుదారులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం క్రింద వైద్య సేవలు ఈహెచ్ఎస్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు మరియు అన్ని ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్స్ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ నార్త్ బైపాస్ రోడ్ NH16 అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ 0859266778 ఒక డాక్టర్ చే తయారు చేయబడిన హెర్పా మస్కిటో రిపెలెంట్ లిక్విడ్ కేవలం కొన్ని చుక్కలు రూమ్ లో వేయండి దోమల నుండి రక్షణ పొందండి ఇల్లాలు ఇంటికి దీపం అంటారు ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నాదే విషజ్వరాలు విజృంభిస్తున్న ఈ సమయంలో నేనెంచుకున్న నా ఆరోగ్య సంరక్షణ కూల్ అస్లీప్ 4 చుక్కలు చాలు దోమలు మటుమాయం పరిపూర్ణ నిద్ర ఖాయం పొగలేని కరెంటుతో పనిలేని మెడికేటెడ్ హర్బల్ ప్రోడక్ట్ కూల్ అస్లీప్ డ్రాప్స్ అండ్ రోల్ ఆన్ నమస్తే పినే న్యూస్ స్వాగతం అమరజీవి పొట్టి శ్రీరాముల సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ఒంగోలు నగర మేయర్ గంగారు సుజాత తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి మన తెలుగు స్పీకింగ్ ప్రజలందరూ కూడా కలిగి ఒక సెపరేట్గా ఒక రాష్ట్రం చేయాలని కోసంలో అప్పటి థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడు అప్పుడు గవర్నమెంట్లో ఉంటున్న ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్స్ కానీ అది ఇనిషియల్గా పట్టించుకోలేదు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం ఎప్పుడు కూడా దృష్టిలో లేదు మద్రాస్ ప్రెసిడెన్సీ కిందే ఉంటుంది వస్తే మళ్ళీ ఇట్లాంటి విషయాలు మళ్ళీ మిగిలిన రాష్ట్రంలో కూడా వస్తున్న కోసం అది ఫస్ట్ పట్టించుకోలేదు పరిస్థితి ఉంటుంది అప్పుడు గట్టిగా పట్టుకొని 19-20 నుండి ఫాస్టింగ్లో మన అమరజీవి గారు ఉండడం జరిగింది అది చూసుకొని వివిధ తెలుగు రాష్ట్రంలో ఉంటున్న వివిధ లొకేషన్లో ముఖ్యంగా మనకున్న విజయవాడ గుంటూరు నెల్లూరు అండ్ అదర్ చిత్తూరు ఈ లొకేషన్స్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగు స్పీకింగ్ వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్లో ఈడబడడం జరిగింది తర్వాత ఒక పెద్ద ప్రొటెస్ట్ అయిన తర్వాత ఫైనల్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఇది ప్రకటన చేయడం జరిగింది అప్పటి కూడా ప్రకటన చేసిన తర్వాత కూడా అమరజీవి గారు మాస్టింగ్ నుంచి అక్కడ నిలబడి స్టాప్ చేయట్లేదు సో ఫైనల్గా 15 రోజు ఆయన చనిపోవడం జరిగింది దాని తర్వాత ఈ డిక్లరేషన్ ఆఫ్ సెపరేట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఒక సెపరేట్ రాష్ట్రము కర్నూలు హెడ్ క్వార్టర్గా ప్రకటన చేయడం జరిగింది ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ అంటే ఒక లాంగ్వేజ్ బేసిస్లో ఫస్ట్ పార్టిసిపేట్ చేసిన మొదటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దానికి ముఖ్య కారణమైన అమరజీవి వారి మధ్య సందర్భంగా ఉండేది కాదు కానీ మరి పొట్టి శ్రీరాములు వారు
ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోంటి మూలపేటలో వేణుగోపాల స్వామి ఆలయంలోని ఎస్సీలకు అందరికీ కూడా ప్రవేశ ఆలయ ప్రవేశం చేయడం కోసం నిరాహార దీక్ష చేస్తూ ఆయన సక్సీడ్ అయ్యారు. అలాగే 1930లో మరి ఉప్పు సత్యాగ్రహంలోనూ 1942 సహాయ నిరాకరణలో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని మరి 3 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించిన మహామారి ఏదైనప్పటికీ కూడా వారి ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు నడుచుకుంటున్నాయి. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి మనకి 1952లో డిసెంబర్ 15 చనిపోయినప్పటికీ 53 నవంబర్ అంటూ ఆయన చనిపోయిన ఇంట్లో ఉద్యమాలు చేసిన తర్వాత ఈరోజు మనం పట్టి శ్రీరాము గారు అందరికీ మనం చేసిన మన కలెక్టర్ గారికి మేయర్ గారికి మనం ఈరోజు చాలా సంతోషం. మనం ఇవాళ పట్టి శ్రీరాము గారికి పూల దండ వేసుకోవటం చాలా సంతోషం. 1909లో ఆయన జన్మించాడు. తర్వాత ఏంటంటే ఫస్ట్ వాళ్ళ కొడుకు పుట్టిన తర్వాత కొడుకు చనిపోయాడు, తర్వాత భార్య చనిపోయింది. చాలా ఇబ్బంది పడి చాలా బాధపడేటప్పుడు రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు మనకి మెడ్రాస్లో 23 సంవత్సరాలు మెడ్రాస్లో చదువుకున్నాడు, తర్వాత ఇంటర్మీడియట్ బొంబాయిలో చదువుకున్నాడు. ఇంత కష్టపడి చదువుకొని తర్వాత కొడుకు భార్య లేనందువల్ల చాలా బాధపడి బాధపడ్డాడు. తర్వాత ఏంటంటే మనకి మెడ్రాస్ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ ఏడబట్టిన మన పొట్టి శ్రీరాములు గారు ఎన్నిసార్లు జైల్లో 3 సార్లు జైల్లో పెట్టినా కూడా మనకు ఆంధ్రప్రదేశ్. తెలుగు వారంటే గుర్తుకు వచ్చేది పొట్టి శ్రీరాములు నందమూరి తారక రామారావు అని గొట్టిపట్టి దామచర్ల అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడిన గనుడు పొట్టి శ్రీరాములని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్ అని ఒంగోలు మాజీ శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షులు కటారి నాగేశ్వరరావు, మహిళా నేతలు టి అనంతమ్మ, తమ్మిశెట్టి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఇతర సోదరుడు గుట్టుపాటి రవికుమార్ గారు కూడా హాజరవటం, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవటం, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు
ఆ రోజుల్లో చేసిన సేవలను కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు తమిళనాడు మనకు రాష్ట్రంగా ఉండేటప్పుడు తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉండాలని తెలుగు ప్రజల కోసం 56 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. ఆయన స్ఫూర్తితోటే ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోవటం కూడా జరిగింది. ఆ తర్వాత అనేక కారణాలు పరిస్థితులు తర్వాత కూడా మనం చూసాం. అలాంటి త్యాగజీవి మన తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉండాలి, తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని ఒక మంచి ఆలోచనతో ఆ రోజు ఆయన ప్రాణాలని అర్పిస్తే ఈరోజు తెలంగాణని మనల్ని విడదీసి అదేవిధంగా విడదీసినతో పాటు మనకి ఆంధ్రాకి రావాల్సిన కూడా ఏది కూడా ఈరోజుటి కూడా రాకుండా ఈరోజు మన రాష్ట్రాన్ని వెనకబడిన రాష్ట్రంగా ఈరోజు చేయటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడుండే ప్రభుత్వం కూడా ఏది కూడా ఒక చిత్తశుద్ధితోటి లేకుండా పూర్తిగా ప్రజలను అన్ని విధాలుగా కూడా పైనుంచి కింద వరకు సామాన్యుల ప్రజలందరినీ కూడా ఈరోజు ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి మహనీయుడు ఏ విధంగా చేశాడో అవన్నీ కూడా మనం గుర్తించుకొని ఇలాంటి పరిస్థితులు ఏ విధంగా ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఉన్నాయో అన్నిటికీ కూడా మనం గుర్తు చెప్పే విధంగా మనందరం కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి తెలుగువాడు కూడా ఆలోచించుకోవాలి. మీ ద్వారా కూడా ప్రజలకు కూడా మేము తెలియజేసేది ఒకటే, ఆ రోజు ఒక మంచి ఆలోచనతో మనకు చేస్తే ఈరోజు ఉండే పరిస్థితులు ఏంటి, మనకి అప్పుల మీద అప్పులు, భారాల మీద భారాలు, ఒక్కరు కూడా సాటిస్ఫాక్షన్ లేని రాష్ట్రంగా మన తెలుగు రాష్ట్రం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా మేము కూడా తప్పకుండా కూడా మా వంతు మేము కృషి చేస్తున్నాం ప్రజల పక్షాన. ఇప్పుడు మన జరిగిన తుఫాను విషయంలో కానీ అదేవిధంగా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనం కూడా ప్రజలకి అన్ని విధాలు కూడా అందుబాటులో ఉంటా అన్ని విధాలుగా వాళ్ళకి అన్ని చేయాల్సిన కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇది ఇప్పుడుండే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయనే పొట్టి శ్రీరాములు గారు మన మధ్య నుంచి దూరమై దాదాపు 70 సంవత్సరాలు అయిపోయింది. దాదాపు మనందరికీ తెలుసు తెలుగు వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రం కావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజుల్లో 56 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన జీవిత చరిత్ర గురించి మీ అందరికీ తెలియంది కాదు. దాదాపు 20 సంవత్సరాలకే దేశ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. గాంధీ గారు అడుగుదాలలో పాల్గొని ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఎన్నోసార్లు జైలుకి వెళ్ళిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. తర్వాత ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలి, భాష ప్రతిపాదన ప్రకారం ఒక రాష్ట్రం కావాలి తెలుగు వాళ్ళకి అనే వ్యక్తి 56 రోజులు పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి. ఆయన ఒకసారి మరొకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం మనసారా కోరుకుంటూ ఇద్దరే ఇద్దరు వ్యక్తులు తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తులు. ఒకరు పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రం కోసం పోరాడితే మరొకరు ఎన్టీఆర్ గారు ప్రపంచ స్థాయిలో తెలుగు వాళ్ళకు గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ గారు. వీళ్ళు ఈ రాష్ట్రం తెలుగు వారి రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని ఒంగోలు మేయర్ గంగారు సుజాత అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములకు ఘనంగా నివాళులర్పించి అనంతరం మాట్లాడారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడాలి అని చెప్పి తెలుగు మాట్లాడే వాళ్ళకి అందరికీ కూడా ఒక రాష్ట్రం ఉండాలి అని చెప్పి మనది మన రాష్ట్రం మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండే టైంలో మరి అన్ని రాష్ట్రాలు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు విడిపోయినప్పుడు మనకి కూడా తెలుగు రాష్ట్రం కావాలి, ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పి ఎందరో మహానుభావుల యొక్క త్యాగం ఒక ఎత్తైతే మరి పొట్టి శ్రీరాములు గారు ఆమర నిరాహార దీక్ష సుమారుగా 56 రోజులు
అమర నిరాహార దీక్ష చేస్తూ ఆయన ప్రాణాలు అర్పించిన ఫలితంగానే మనకి ఆంధ్ర రాష్ట్రము మరి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన దండంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొదటగా వారు 1901 లో మరి చెన్నైలో ఉన్నటువంటి జార్జ్ టౌన్ లో ఆయన జన్మించినప్పటికీ వారి పూర్వీకులందరూ కూడా నెల్లూరు జిల్లా వాసులు. అయితే పుట్టి శ్రీరాములు గారు ఇంజనీరింగ్ చదివి ఇంజనీర్గా మరి రైల్వేలో జాబ్ చేస్తున్నప్పటికీ కూడా తర్వాత కాలంలో వారు భార్య పిల్లల్ని పోగొట్టుకున్న తర్వాత మరి నిరాసక్తితో నిరాశతో చివరికి స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా సబర్మతి ఆశ్రమంలో ఉంటూ గాంధీ గారికి ఎంతో సన్నిహితుడిగా మెలుగుతూ అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి. ముఖ్యంగా మనకు స్వాతంత్ర సమరంలో 1930లోనే ఉప్పు సత్యాగ్రహంలోనూ అలాగే 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొని జైలు శిక్షను దాదాపుగా 3 సంవత్సరాలు జైలు శిక్షను కూడా అనుభవించినటువంటి మహానేత. చివరికి హరిజనులకి మరి దేవాలయాల్లో ప్రవేశం లేక ఉన్న టైంలో ఖచ్చితంగా దేవాలయాల్లో ప్రవేశం కావాలి అని చెప్పి మరి నిరాహార దీక్ష చేస్తూ సాధించినటువంటి గొప్ప నేత. అంతేకాదు చెన్నైలో నెల్లూరులో ఉన్నటువంటి మరి నెల్లూరు జిల్లాలో కూడా వారి వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రవేశం కోసమే మరి నిరాహార దీక్ష చేస్తూ అందరికీ కూడా కనీస వారంలో ఒక్క రోజునైనా సరే దేవాలయ ప్రవేశం కోసం హరిజనులకు కంపల్సరీగా ప్రవేశం ఉండాలని ఆ రోజులోనే పాటుపడినటువంటి మహానేత. చివరికి గాంధీ గారి చేత ఒక ప్రశంస ఏమిటంటే పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు కనుక నాయకులందరూ ఉన్నట్టయితే ఇన్ని సంవత్సరాలు మనకు స్వాతంత్ర సమరం అవసరం లేకుండానే త్వరలోనే మరి స్వాతంత్రం రావాలంటే అలాంటి గట్టి నాయకుడు ఉండాలి అని చెప్పి గాంధీ గారితోనే మరి కితాబుని అందించుకున్నటువంటి మహానేత. అలాంటి నేత యొక్క వర్ధంతి సందర్భంగా ఈ రోజున అందరూ కూడా ఇక్కడ సమావేశం మరి ఘనంగా నివాళులు అర్పించడమే కాదు వారి ఆశయాలకు అనుగుణంగా మనము మరి పట్టుదల దీక్ష ఉంటే కోసం మరి ఆయన దాదాపు ఆమర నిరా దీక్ష చేసి ప్రాణాలు త్యాగం చేసినటువంటి మహానేత. అటువంటి మహానేత యొక్క వర్ధంతి ఈరోజు ఇక వర్ధంతి రోజు పార్టీలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి అటువంటి మహానేత యొక్క ఆశయాల్ని ఆదర్శంగా తీసుకొని మనందరం ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ఒకసారి ఆయనకి నివాళులు తెలియజేస్తాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని కార్యాలయంలో శంకర్ గారు మేయర్ గారు లాగా జరుపుకుంటున్నాము. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారు మన జిల్లా వాసి పడమటిపల్లె వాసి అవ్వడం కూడా మనకి గర్వకారణము. ఇంకా ఆయన సాధించి పెట్టిన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన బాలిని శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ సెలవిస్తాం. శ్రీరాములు గారి 70వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మన అధ్యక్షులు కటారి శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మేయర్ గారు గంగా సుజాత గారు, డిప్యూటీ మేయర్ వేమూరి బుచ్చి గారు, మిగతా నాతోటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్పొరేటర్లు అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి పొట్టి శ్రీరాములకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే ప్రకాశం జిల్లా ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఎవరి వల్ల వచ్చిందనేది గుర్తుపెట్టుకుంటే ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి పేరే ప్రధానంగా వినిపిస్తుంది. దానిలో భాగంగానే ఈ జిల్లాలో ముఖ్యంగా మేమందరం కూడా ఆరు వయస్సులు అందరం కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ అట్లానే మాతోటి వెన్నటి ఉన్న మిగతా అన్ని వర్గాల వారిని కూడా పొట్టి శ్రీరాములకి ఎంతగా ఆదరించారో అదేవిధంగా మేమందరం కూడా అందరం కలిసిమెలిసి వారి ఆశయాల్ని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో కూడా పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను కొనసాగిస్తామని తెలుసుకుంటూ మరొకసారి వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వైసీపీ కార్యాలయంలో ఈరోజు కటారి శంకర్ గారి ఆధ్వర్యంలో మేయర్గా అనేటటువంటి సుజాత గారు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి 70వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నగరంలో ఉన్నటువంటి అందరి కార్పొరేటర్ల సారథ్యంలో ప్రత్యేక తరహాలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సారథ్యం ఇచ్చినటువంటి పెద్దలు మేయర్ సుజాత గారికి మరోసారి అభినందనలు తెలియజేస్తా. ఈనాడు రాష్ట్రం మొత్తం పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమాన్ని ఏ రకంగా అయితే అహింసా సిద్ధాంతంతో ఇందా మేడం గారు చెప్పినట్టుగా మహాత్మా గాంధీ మన్నలు పొందినటువంటి స్వాతంత్ర సమరయోధులుగా ఉన్న పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధన కోసం రాబోయే రోజుల్లో కూడా వారి కార్యక్రమాన్ని ఇట్లానే నిర్విఘ్నంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటా శంకర్ గారికి మరోసారి అభినందనలు తెలియజేస్తాను.
అందరికీ నమస్కారం. ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శంకర్ గారి ఆధ్వర్యంలో మరి మన మేయర్ గారు గౌరవనీయులు గంగాడి సుజాత గారు పలువురు నాయకులు అందరూ కలిసి పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 1952 సంవత్సరం నాటికి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. మరి అటువంటి సమయంలో మన తెలుగు వారికి ఒక గౌరవం గుర్తింపు అనేవి ఏమీ లేవు. ఎన్నో అవమానాలకు గురయ్యేవాళ్ళు మన తెలుగు వాళ్ళు, అంతేకాకుండా దౌర్జన్యాలకి పాల్పడేవాళ్ళు. మరి ఇటువంటి పరిస్థితులకి స్పందించి మన పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్ 19వ తేదీన మద్రాసులోని గులుసు సాంబమూర్తి గారి ఇంట్లో మరి నిరాహార దీక్ష ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష పూనుకోవడం జరిగింది. మరి 58 రోజుల నిరవధిక నిరాహార దీక్ష చేసి మరి డిసెంబర్ 15వ తేదీన వారు కాలం చేశారు. వారు చేసినటువంటి మన ఎవరికైనా చిన్న సాయం చేయడంలో కష్టం ఎదురైతే వెనకడుగేస్తాము. మరి పొట్టి శ్రీరాములు గారు వారి యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి మన తెలుగు వారి కోసం నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఎంతగానో కృషి చేశారు. మరి ఈ సందర్భంగా వారిని ఈ విధంగా స్మరించుకోవడం మనందరి కనీస బాధ్యత అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతికి చేసినటువంటి నగర మేయర్ గారు గంగాడి సుజాత గారికి మరియు కటారి శంకరన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైతే వారు మన ఆంధ్ర రాష్ట్రం ఏదైతే మనం ఆంధ్రుల హక్కు అని చెప్పుకుంటున్న మన ఆంధ్రాని మనకి చేయించి ఎంతో గొప్పగా మనల్ని ఈరోజు ఆంధ్రులు అని తెలియజేసిన మన పొట్టి శ్రీరాములు గారికి వర్ధంతికి ఈరోజు మనం అందరం ఇచ్చేసి ఉన్నాము. వారికి అందరం పార్టీ నాయకులు అందరూ కూడా గణన నివాళులు అర్పించడం జరిగింది. ధన్యవాదాలు. మండూస్ తుఫానుకు నష్టపోయిన ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను కలెక్టర్ను కలిసి ఉమ్మడి ప్రకాశం టీడీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఇంకో డిమాండ్ ఏమంటుందంటే బ్యానర్ 50,000 రూపీస్ అడ్వాన్స్గా ఇచ్చి వాళ్ళకి మనం సేల్స్ చేసుకున్నప్పుడు మీరు రికవరీ చేసుకోకూడదు. థర్డ్ వన్ బ్యాంక్ లోన్ రీషెడ్యూల్, అది మీరు మీ ద్వారా రావాలి. ఆ జీవో వీఆర్ డిమాండింగ్ ఫ్రమ్ ద ఫార్మర్స్. ఇప్పుడు 2 రోజుల నుంచి ఎండ వస్తుంది, దాని వల్ల జిల్లాగా ఉంది. మీరు కూడా ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ తరఫున మా ఫార్మర్ తరఫున ఈడీ గారికి మేము మూడు డిమాండ్స్ పెట్టామండి. మీకు కూడా తెలియజేస్తాం, 50,000 ఇచ్చామండి. ఇప్పుడు ఖర్చు బాగా పెరిగిపోయాయి, 50,000 ఇస్తున్నాం. థర్డ్ వన్ నెక్స్ట్ సేఫ్ ఇట్ సెల్ఫ్ ట్రేడిషన్, ఎందుకంటే బోర్డు సెస్టర్స్ కలెక్ట్ చేస్తా ఉన్నాయి, వాళ్ళకి ఏదైనా ఉన్నప్పుడు చేస్తున్నాయి. ఇటువంటి వెల్ఫేర్ కూడా బోర్డు చూడడం అవసరం ఉంది. దీనిలో మిర్చి తోటలకి 200 ఎకరాలు మా నియోజకవర్గంలోనే మిర్చి డ్యామ్ అయింది. రాష్ట్ర మన జిల్లా వ్యాప్తంగా సుమారు 1,000 ఎకరాల పైన మిరప తోటలు డ్యామేజ్ అయినాయి. వీళ్ళకి 40,000 రూపాయల వరకు కూడా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకారం వచ్చే రూల్స్ ప్రకారం 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇది ఎంతవరకు రైతు సంతోషంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకొని కళ్ళు తెరియాలని చెప్పి చెబుతున్నాం. మినిమం అయితే చేలోనే మొలకలు ఎత్తిన గింజలు, మినిమం పరిస్థితి 70,000 రూపాయలు. ఈరోజు వచ్చేటువంటి పరిస్థితుల్లో క్వింటా కూడా ఒక 7 క్వింటాలు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు అర క్వింటా క్వింటా కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడి పూర్తిగా పోయింది, 35,000 దాకా పెట్టుబడి పెట్టారు. వాళ్ళకు కూడాను 30,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వరికైతే 15,000 రూపాయలు కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. శనగలకు కూడాను ఇతరాలు మొలకెత్తినటువంటి ఏమో పూర్తిగా పోయినాయి, విత్తనాలు భూమిలో ఉన్నాయి, అదేవిధంగా నారిపోయి బూజు పట్టిని తప్పితే మొలకలు వచ్చే పరిస్థితి లేదు. విత్తనాలు ఫ్రీగా సప్లై చేస్తూ రైతుకి 15,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం రైతులకు ఎప్పటికైనా న్యాయం చేయాలి, రైతు సంక్షేమం కోసం కృషి చేయాలి. మీరు అక్కడ గమనించాలి, ఈ రాష్ట్రంలో వాళ్ళు చెప్తారు ఆయన వస్తే వర్షాలు పడుతున్నాయి, వర్షాలు కదా వచ్చింది, వరదలు వచ్చినాయి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి. ప్రకృతి వైపరీత్యాల్లో జగన్మోహన్ రెడ్డి కవలపిల్ల అనే దానికి గత 3 ఏళ్లలో తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు గణనీయుడని మాజీ మంత్రి వైసీపీ నేత సిద్ధార్థ రాఘవరావు అన్నారు.
పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా స్థానిక బాబుజీ కాంప్లెక్స్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అమర రహే పొట్టి శ్రీరాములు గారు 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 సరే 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 ఎక్కడ వారు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఒక ఆమరణ నిరాదీక్ష చేపట్టాం. ఆ దీక్షకు అనుగుణంగా తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలు రెండింటినీ కూడా వారు ఒక త్రాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతో సర్వ ప్రయత్నం చేసి వారి రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు వర్ధంతి కార్యక్రమాలు మనం చేపట్టడం వల్ల రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు ఏ విధంగా పనిచేశారు రాష్ట్ర సాధన కోసం అనే ఒక పద్ధతిలో అందరూ కూడా ఆలోచించి భవిష్యత్తులో వారు కూడా అనేక విధాలుగా కూడా ముందు పోవటానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పొట్టి శ్రీరాముల పేరుతో నెల్లూరు జిల్లాని పొట్టి శ్రీరాములు జిల్లా కూడా ప్రకటించడం తర్వాత పోస్టల్ స్టాంపులు కూడా తీసుకురావటం మైలాపూర్లో చెన్నైలో వారింటిని కూడా ఒక స్మృతి వనంగా కూడా ప్రకటించడం జరిగింది. ఏదైనప్పటికీ పొట్టి శ్రీరాములు గారు చేసినవన్నీ కూడా మనం జీవితంలో మర్చిపోకుండా మనం వాటిని ఎప్పుడు కూడా గుర్తించుకో. బాపట్ల జిల్లా పంగులూరు మండలం ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయి రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పంట నమోదు చేసి నష్టం అంచనా వేయడంలో ప్రభుత్వ అలసత్వం రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. మండూస్ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను రవికుమార్ స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. అధిక వర్షానికి సాగులో ఉన్న పొగాకు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు. మిరప శనగ పంటల పొలాల్లో నీరు నిలిచిన కారణంగా పలు చోట్ల ఊరకెత్తుతుందని అన్నారు. రబీలో సాగు చేపట్టిన శనగ పొగాకు మిరప పంటల వివరాలు ఈ క్రాప్ చేయలేదని ఈ పరిస్థితుల్లో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఎలా చేస్తారనే ఆందోళన రైతాంగంలో నెలకొందని అన్నారు. పంట నమోదు విషయమై వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు ఫోన్ ద్వారా సంప్రదించగా పంట నమోదు నష్టపరిహారం వివరాలు ఒకేసారి నమోదు చేస్తామనడం ప్రభుత్వ వైఫల్యానికి అధికారులు బాధ్యత రాజ్యాన్ని నిరసనమన్నారు. పంట నష్టపోయిన రైతాంగానికి విత్తనాలు ఇచ్చి సరిపెట్టుకోకుండా తగిన పరిహారం వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు గుర్తించే విషయంలో పారదర్శకత పాటించాలని కోరారు. వీరి వెంట మండల టీడీపీ అధ్యక్షులు రావూరి రమేష్, కుక్కపల్లి ఏడుపండలు, పిచ్చిరెడ్డి, ఆదిరెడ్డి, కుర్రా వెంకట్రావు, కాజా, మరకొండ సుబ్బారావు పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
బొబుల్లో అరే బొబ్బు చూడండి ఇంకా 15 రోజులు ఉంటే కొట్టులు అంటే తీ కొట్టేసి తీసుకెళ్ళి మనం ఇప్పుడు దండాలు కట్టుకోవచ్చు ఇక్కడే పందిరి కట్టు పందిరి కట్టుకోవచ్చు ఇంకా పోయిన సంవత్సరం రేటు బాగుందా ఇది పోయిన సంవత్సరం 10,500 అదే మన ఇద్దరం పుట్టిన దగ్గర నుంచి పచ్చురు మొత్తం ఇదే కదా పూర్తి స్థాయిలో పంటలన్నీ నష్టమైపోయినాయి. రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు చూసాం మనం పొగాకు పొలాలు, దాదాపు ఒక రైతు అయితే 10 ఎకరాల మీద ఇప్పటికీ 8 లక్షల నుంచి 9 లక్షలు ఖర్చు పెట్టాడు. దాని మీద ఏమొచ్చిందో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఇంకా 2 రోజులు పోతే కానీ దాని పరిస్థితి అర్థం కాదు, పూర్తిగా దెబ్బతింది. అట్లానే మిర్చి కూడా బాగా దెబ్బతింది. అదిగాక గత సంవత్సరం ఏ విధమైన తెగులు వచ్చిందో అదే తెగులు మళ్ళీ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతాం, బాగా దెబ్బతింది. అట్లాంటి శనగలు బాగా దెబ్బతున్నాయి, అన్ని పంటలు కూడా దెబ్బతున్నాయి. ఈ సంవత్సరం ఇంతవరకు పంటలు భూమి మీద రైతులు ఏమేమి పంటలు వేశారనేది ఇంతవరకు నమోదు కాలేదు. ఇప్పుడే జేడీ గారిని అడిగితే ఆయన ఏం చెప్తున్నా అంటే ఇంతవరకు యాప్ ఓపెన్ కాలేదు అని చెప్తున్నాడు. చాలా సిగ్గుచేట అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా రబీ సీజన్లో పంటలు ఏదైతే స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి నమోదు చేసుకునే కార్యక్రమం చేసేసి ఇప్పటికి అయిపోయింది అనమాట. ఇవాళ వర్షాలు పడి ఇవాళ రైతులు ఏం పంట వేశారో ఏం తెలియకుండా వీళ్ళు నష్టపరిహారం ఏమి ఇస్తారో మాకైతే అర్థం కావట్లేదు. జేడీ గారిని అడిగితే ఇప్పటిదాకా యాప్ ఓపెన్ కాలేదండి, ఇప్పుడే రెడీ అవుతుంది, ఇప్పుడు ఓపెన్ చేస్తాం, ఇప్పుడే నమోదు చేసి ఇప్పుడే పంట నష్టపరిహారం రెండు నమోదు చేస్తామని చెబుతున్నారు. చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం ఈ విధంగా ఉన్న రైతుల పట్ల ఒక అవగాహన లేదు. అసలు ఎప్పుడు పొలాలు వేసుకోవాలి, షెడ్యూల్ విధులు చేయటం, ఏం పంటలు వేసుకోవాలి, ఒకవేళ పంటలు దెబ్బతింటే సైంటిస్టులు పంపించడం, రైతులకు అవగాహన కల్పించడం, ఈ విధమైన కార్యక్రమాలు గతంలో చేసేవాళ్ళని, భూసార పరీక్షలు చేసేవాళ్ళని, భూమిలో ఏ విధంగా భూమి ఏ విధంగా ఉంది, అనుకూలంగా రైతుకు ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం ఏ పంటకు అనుకూలంగా ఉందనేది ఆ విధమైన పరీక్షలు చేసి చంద్రబాబు గారి గవర్నమెంట్లో చాలా పెద్ద ఎత్తున రైతులు కాపాడుతూ ఉండేవాళ్ళమే. ఇవాళ ఎవరు బతుకోవాలి అన్నట్టు ఉంది, ఎప్పుడు నీళ్ళు వదులుతారో తెలీదు, ఎప్పుడు కలవలు వస్తాయో తెలీదు, ఏ పంటలు వేసుకోవాలో తెలీదు. ఒకవేళ తెగులు వస్తే సైంటిస్టులు వచ్చి సూచనలు ఇచ్చే కార్యక్రమం కూడా లేకుండా పోయింది. ఇవాళ అసలు వ్యవసాయ పట్ల ఈ ప్రభుత్వానికి అవగాహన లేదు. మనం చూస్తూ ఉన్నాం పక్కన, నిన్న మొన్నట్లో ఒక 4 రోజుల క్రితం గుల్లకమ్మ రిజర్వాయరు గేట్లు బయలుపోతే దిక్కు లేదు, సాగర కాలంలో నీళ్ళు వదిలే కట్ల బయలుపోయే పరిస్థితి వస్తుంది. ఒకటి కాదు రెండు అవసరం ఉన్నప్పుడైనా నీళ్ళు ఏమన్నా రావు, గొడవ చేయాలి. వర్షం ముసురుగుండి వారం రోజుల నుంచి నీళ్ళు అప్పంటే నీళ్లు పొందుతున్నాయి. ఒక పక్కన వర్షపు నీళ్ళతో ఇబ్బంది పడుతుంటే మళ్ళీ ఇంకో కాలువ నీళ్ళతో కూడా వ్యవసాయ పొలాలకు ఇబ్బందిగా ఉందన్నమాట. ఏమంటే పొలాల్లో ఇప్పుడు ముసురుగుండి టైంలో ఎవరైనా పైన కాలువలు కట్టేస్తారు, అయినా సరే అవగాహన కూడా లేకుండా కాలువలు వదులుతూ ఉన్నాను. ఇట్లాంటి పరిస్థితి చూస్తుంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. రాబోయే గతంలో 3 సంవత్సరాల నుంచి చూస్తే చాలా మంది రైతులు చెబుతున్నారు, ఈ 3 సంవత్సరాలు నీళ్ళు అయితే ఉన్నాయి కానీ ఎక్కడ కూడా పంట కానీ రూపాయి కానీ చేతికి రైతుకు వచ్చిన పరిస్థితి అయితే లేదని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. మండుస్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల అంచనాలు రూపొందించే ప్రక్రియలో ఎలాంటి లోపాలు ఉండకూడదని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. టంగుటూరు మండలం మర్లపాడు కందులూరు మల్లవరపాడు గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న శనగ పొగాకు మినుము మిరప పంటలను ఆయన పరిశీలించారు. పంటలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కలెక్టర్ వెంట జేడీఎస్ శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
मन के मिडिल लेट पड़ा सर मैं कंप्यूटर जोड़े अभी 50% इधर 50% 5100 डैमेज 50% दाका मन की 50% దాంట్లో ఆల్మోస్ట్ మీకు 70% దాకా డ్యామేజ్ ఉంది సార్ ఎందుకంటే అన్నీ ఎర్లీ సార్ ఎర్లీ సరికి ఆటోమేటిక్ ఏంటంటే లీజ్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ ఎన్ని రోజు నర్సరీ ఏజ్ 60 డేస్ నుంచి నర్సరీలో 60 డేస్ ఏజ్ సీలింగ్ సార్. బాపట్ జిల్లా అద్దెంకపట్నం రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దెంకవారి ఆధ్వర్యంలో రోటరీ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు అధ్యక్షతన పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి సందర్భంగా అద్దెంక మెయిన్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ వలన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగిందని వారు హరిజనులకు ఆలయ ప్రవేశం కొరకు కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో చుండూరి మురళి, సుధాకర్ రావు, కొల్లా భువనేశ్వరి, గ్రంథాలయ అధికారి సుగుణ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం విగ్రహార్ దీక్షలో మరణించినటువంటి వ్యక్తి, దేశానికి ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో సేవ చేసి ఇటువంటి మహత్తుని మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆయన్ని కలుసుకొని నివాళులు అర్పించుకోవడం అనేది చాలా సంతోషం. అందరూ కూడా మన పెద్దలందరూ ఆ మహనీయుని గురించి అన్ని విషయాలు చెప్పారు. ఆయన అడుగుతాడల్లో అందరూ నడిచే ఆత్మగౌరవం అనే నినాదంతో ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఎంతో పాటుపడిన ఒక మహోన్నతమైన వ్యక్తి. 58 రోజుల సుదీర్ఘ నిరాహార నిరాహార దీక్ష చేసి ఆయన స్వర్గస్థలవడం జరిగింది. ఆ రోజు యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంతో కోపంతో రగిలిపోవడం జరిగింది. దాని ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఇచ్చేచ్చ గాలి. మనకి ఆంధ్రప్రదేశ్ అవతరణ అనేది జరిగింది. అటువంటి మహానుభావులు కులానికి అతీతంగా మనం ఈరోజు కొనాలి. ఎందుకంటే మనం చాలా గొప్పవాళ్ళం అయిపోయాం. ఎలా అంటే ప్రతి జాతీయ నాయకుడికి కులాన్ని ఆపాదించేసుకొని మనోడు అని అనుకుంటున్నాం. వాళ్ళు మనవాడు కాదు, అందరి వాళ్ళు అనేది అందరం గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ గారు కానీ, పుట్టి శ్రీరాములు గారు కానివ్వండి, వాళ్ళు వాళ్ళ కోసం, వాళ్ళ కులస్తుల కోసం కాకుండా ఆయన హరిజనుల కోసం ఎక్కువగా కష్టపడ్డారు యావత్ దేశం కూడాను. ఇంకా మనం ఇంకొక విషయం గుర్తు చేసుకోవాలంటే ఆయన స్వాతంత్రం కోసం కూడా ఎంతో పోరాటం చేశారు. ఇందాక దేవపాలన మాస్టర్ గారు చెప్పినట్లు స్వాతంత్రం కోసం కాలికి చెప్పులు నెత్తి మీద గొడుగుగోడు లేకుండా యావత్ దేశం మొత్తం తిరిగి హరిజనుల కోసం ఎక్కువగా ఆయన చేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం నడుచుకోవడమే వాళ్ళకు మనకు ఇచ్చే ఘనమైన నివాళిగా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనేటువంటిది కూడా ఉత్తీర్ణ అయింది, ఆదర్శప్రాయమైంది. ఈనాడు మనం నడుస్తున్నామంటే తెలుగు వాళ్ళు, తర్వాత ఎన్టీ రామారావు గారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని అనురుద్ధించినప్పటికీ కూడా గాంధీ వాపన చేసినటువంటి వాడు, తెరదీసినటువంటి వాడు, గాంధీ వచనం కలిగి శాఖధనుడైనటువంటి రావు గారు, ఆయన కులానికి కానీ ఒక మతానికి కుల మతాలు తీర్చకుండా జీవితంలో ఉండేటువంటి వ్యక్తి కాదు. అందరి మనిషి, అందరి వాడు కాబట్టి ఈనాడు మనందరం కూడా రోటరీ క్లబ్ తరఫున మన చంద్ర శ్రీనివాసరావు గారు, ఇతర సభ్యులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ వారి సమక్షంలో మహానుభావుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఆదర్శం ఏంటంటే తెలుగు ప్రజానేకంలో ఒక విధమైనటువంటి పట్టుదల ఉండాలి, పౌరుషం ఉండాలి, ఆత్మాభిమానం ఉండాలనేటువంటి సిద్ధాంతంతో మనం ముందుకు పోవాలి. రెండవది కూడా కుల మతాలు అనేటువంటివి కూడా నిర్మూలన చేసుకుంటూ ఉండాలి, సరిపోయేది కాదు. కాబట్టి మనం కూడా ఆ మహానుభావుడు దేనికి త్యాగం చేశాడనేటువంటిది కూడా మనసులో పెట్టుకొని ముందుకు పోవాలనేటువంటి మాట తీసుకుంటూ ఈ మంచి అవకాశానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి నేను
ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.